భగవంతుడికి మాకు మధ్యలో పోటీ వచ్చినట్లయితే ఈ పోటీలో మేం గెలుస్తాం, భగవంతుడు ఓడిపోతాడు. ఇది హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ వాస్తవం. ఎందువల్లంటే, స్వామి దశావతారాలు ఎత్తారు మీరు, మేము మారి ఉండినట్లయితే 10 అవతారములు ఎందుకు ఎత్తవలసి వచ్చింది? మీరు మీ దివ్యత్వము, మీ మాధవత్వము మీరు అలాగే ఉంచుకున్నారు. ఈ అజ్ఞానము, ఈ దౌష్యము, ఈ మూర్ఖత్వము, ఈ అరిషడ్ వర్గాలు మేము ఇలాగే ఉంచుకున్నాం. మార్చాలి మార్చాలని సకల ప్రయత్నాలు చేశారు మీరు. పాపం, మేము మారతామా? చస్తే మారం. అట్లా ఉన్నాం స్వామి. ఇలా మీ అవతారాలు ఎత్తూనే ఉంటారు, మేము ఇలాగే ఉంటాం. పాక పాక నవ్వి స్వామి, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు అన్నారు. దానికి ఆయన సమాధానం ఏంటి? ఏది? నీ ప్రయత్నం ఉండాలి, నువ్వు మారాలి. స్వామి మార్చలేదండం కాదు, నువ్వు మార్చాలి. దానికి ఉదాహరణగా చెప్పాలంటే, నీకు దెబ్బ తగిలినప్పుడు నువ్వు బ్యాండేజ్ కట్టుకోవాలి, డాక్టర్ గారు కాదు. ఆకలి వేస్తే నువ్వు అన్నం తినాలి, అమ్మ కాదు. అందువల్ల మారవలసింది మనం. మారటానికి కావలసినటువంటి అవకాశాలన్ని, వాతావరణాన్ని, మార్గాలను తెలియజేశాడు అవతారమూర్తి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చివరిలో అంటాడు, ఆయన నీకు చెప్పాల్సినంతా చెప్పాను, అంతా విన్నావు నువ్వు, ఇక నీ ఇష్టం, నీకు తోచింది నువ్వు చేసుకో అన్నాడు ఆయన. అంటే వ్యక్తిగత స్వేచ్ఛ వదిలిపెట్టాడు. ఎప్పుడైతే మనం దేహభ్రాంతి కలిగి ఉన్నామో, ఎప్పుడైతే కీర్తి కండూతి, అధికార దాహము, రాజకీయములు, సంపద వీటిపైన వెంటపడ్డామో, అప్పుడు దైవం మనకి ఎలా చిక్కుతాడు? వివేకము, విజ్ఞానము, వైరాగ్యము ఈ మూడు ఉంటేనే మనకు ఆధ్యాత్మికం. వివేకం లేక, వైరాగ్యం లేక, విజ్ఞానం లేక, ధన సంపాదన మూలంగా కలిగి, పదవి వ్యామోహాలే ప్రధానంగా కలిగి, కీర్తి ప్రతిష్టలే మూలాలుగా కలిగిన వారికి దైవం ఎట్లా లభిస్తాడు? కరెక్ట్. కానీ నాకు ఒక క్వశ్చన్ ఉందండి. ఇప్పుడు సపోజింగ్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్వ్స్, రైట్? మీరు చెప్పేది అండ్ స్వామి చెప్పారు. వేర్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ డూవర్షిప్? వీఆర్ నాట్ ద డూవర్స్ కదా. సో హౌ డు యూ రీకన్సైల్ ద టూ? వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్, దెన్ వీ బికమ్ ద డూవర్. సరే, బాగా చెప్పారు. దీనికి స్వామి చెప్పిన ఉదాహరణ చెప్తాను. గ్లాసులో నీళ్లు ఉన్నాయి, చెంచాలో పంచదార పెట్టారు. ఈ చెంచా డూవర్షిప్, చెంచాలో తీసుకున్నాం, గ్లాసులో కలుపుతున్నాం, అంతే కదండి. కలవడానికి చెంచా ఉపయోగపడుతుంది. దాని డూవర్షిప్ ఎప్పుడు పోతుంది? పంచదార నీళ్లలో బాగా కలిసినప్పుడు. ఆ చెంచా అలాగే గ్లాసులో పెట్టుకోం, కాఫీ టీతో పాటు చెంచా కూడా తాగం. దాని డూవర్షిప్ అయిపోయింది. ఎప్పుడైతే పంచదార పూర్తిగా నీటిలో విలీనమైందో, ఆ క్షణాన దాని పని అయిపోయింది. అంటే చింతకాయ కానీ పైన తొడుగు ఉంటుంది, ఆ చింతకాయ కాస్త పరిపక్వ స్థితి వచ్చేటికి ఆ తొడుగు ఆటోమేటిక్గా రాలిపోతుంది. అదేవిధంగా డూవర్షిప్ పోవాలి పోవాలి అనుకుంటాం అనుకోండి, అనుకునేది ఎవడు? అలా అనుకునేప్పుడు మీరు కూడా డూవర్షిప్పే. అది కరెక్ట్. నాలో ఉన్న డూవర్షిప్ పోవాలి, నాలో ఉన్న డూవర్షిప్ పోవాలి అని ప్రయత్నం చేస్తున్నాను. నేను కూడా డూయరే లేదు. ఈ డూయర్షిప్తో చేస్తూ ఉండగా అదే డ్రాప్ అయిపోతుంది. దట్స్ ఇట్. దట్ మేక్స్ పర్ఫెక్ట్ సెన్స్. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ టెల్ మీ
మనకి ఎప్పుడు జ్ఞానోదయం కలగాలో అప్పుడు అవుతుంది. వై బాదర్ అబౌట్ ఇట్? ఎప్పుడు జ్ఞానోదయం కలగాలో అప్పుడు అవుతుంది, కరెక్టే. సో ఆయన నిర్ణయం చేశాడు కాబట్టి మన చేతిలో ఏం లేదు. ఐడియా కరెక్టే. కాయ చెట్టుకుండాలి, అప్పుడు ఎప్పుడు పండాలో అప్పుడు పండుతుంది. కాయ లేకుండా ఎట్లా పండుతుంది? చెట్టు నుంచి పారే సాధన వారితే ఎట్లా పండుతుంది? చెట్టు నుంచి పండు రావాలి అంటే అప్పటిదాకా చెట్టుకి అటాచ్ అయి ఉండాలి. అలాగే భగవంతుణ్ణి మనం ఆశ్రయించి ఉండాలి, అదే సరైనది అంటే అప్పుడు మీకు వచ్చేటువంటి జ్ఞానోదయం. అసలు నిజంగా మాట్లాడాలంటే జ్ఞానోదయం అనే మాట సరికాదు, సరికాదు. అందరం మనం వాడతాం, బిగినింగ్ స్టేజ్లో వాడతాం ఆ మాట విలువ. అది ఉన్నది పోను పోను, కాస్త ఆధ్యాత్మికం కాస్త లోతుల్లోకి వెళ్ళినప్పుడు అది సరి అయిన మాట కాదు అని తెలుస్తుంది. ఎందువల్ల ఉదయించేదైతే అస్తమిస్తుంది కూడా, కరెక్ట్, అంతే కదండి. మరి జ్ఞానం ఉదయిస్తే అస్తమించాలిగా? లేదే. జ్ఞానం ఒకసారి ఉదయిస్తే అది అస్తమించదు, అజ్ఞానం పోతే మళ్ళీ రాదు. జ్ఞానం పోదు రాదు, అందుకే దివ్య జ్ఞాన స్వరూపులారా అనేది ఆయన.